కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి పదాలు ఆన్లైన్ నామినేషన్ ఆన్లైన్ నామినేషన్ అంటూ తీసుకొస్తున్నారు ఆన్లైన్ నామినేషన్ నిమ్మగడ్డ ద్వారా లైన్లోకి తేవాలి ఇంతకుముందు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడన్నా ఆన్లైన్ నామినేషన్ జరిగినాయ్యా ఆన్లైన్ నామినేషన్ జరిగేటట్టయితే ఎవరైనా ఎవరికైనా వేసేసుకోవచ్చు కదా ఎలా కన్ఫర్మేషన్ అవుతుంది ఎన్ని రోజులు టైం పడుతుంది వాటన్నిటికీ ఇప్పుడు ఆ తగినటువంటి ఏర్పాట్లు ఉన్నాయా ఒక గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అన్నట్టు రైట్ ఆన్లైన్ నామినేషన్స్ ఏ సందర్భంలో వెయ్యాలి కరోనా టైంలో అయితే వెయ్యాలి ఆన్లైన్ ఓటింగ్ కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు అమెరికాలో పెట్టినప్పుడు ఇది కరోనా కారణంగానా కాదు దౌర్జన్యం కారణంగా ఓకే దౌర్జన్యం కారణంగా ఆన్లైన్లో నామినేషన్లు తీసుకుంటే ఓటింగ్ అప్పుడు ఎట్లా ఇస్తారు అక్కడ జనం జనం మరి రావాలి కదా పోలింగ్ బూత్ల దగ్గరికి నామినేషన్ వస్తాయి అంటే జనం ఎట్టా పోయినా పర్లేదు నాయకుల వరకు సెక్యూరిటీ అనినా లేదంటే కనుక వేరేగా ఏమన్నా నామినేషన్స్ మనం వేయించుకోవచ్చు అనినా ఏ కోణంలో జరుగుతూ ఉంది ఇది పదే పదే అంటే ఒక విమర్శలు చేయచ్చు మనం ప్రభుత్వాన్ని తప్పేంలే రెండవది కన్స్ట్రక్టివ్ సూచనలు చేయచ్చు కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం చూపించాలి కదా దౌర్జన్యాలు జరుగుతుంటే దౌర్జన్యాలు జరిగే చోట తట్టుకోలేకుండా నాయకుడే ఉంటే అప్పుడు రెండో వాళ్ళట్టు ఉంటారు ఇంకోటి ఇప్పుడు మొన్న శ్రీకాకుళందే ఉంది ఎవరు దౌర్జన్యం చేశారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడింది ఎవరు అచ్చెన్నాయి కదా అంటే ఎవరికి బలం ఉంటే ఆడు దౌర్జన్యం చేస్తానంట ఇంతకుముందు మనం దౌర్జన్యం చేశాం కదా నంజాలలో భూమాను అరెస్ట్ చేయించలేదా నంజాల ఎన్నికలప్పుడు భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయించలేదు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి అప్పుడు జరిగింది కదా అంటే అప్పుడు మనం పవర్లో ఉన్నాం కాబట్టి మనం చూపించాం ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపించారు అది తప్పే ఇది తప్పే రెండింటినీ తప్పే కానీ మనం చేస్తున్నప్పుడు శృంగారం ఎదురులు చేస్తున్నప్పుడు ఏ విచారం అన్నటువంటి కోణమే నడుస్తూ ఉంటుంది ఇక్కడ బేసిక్గా కావాల్సింది ఏంటంటే నామినేషన్స్ని పదే పదే ఆన్లైను 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 అటు ఎస్సీసీ గారు అంటున్నారు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటుంది ఎస్సీసీ అంటుంటారు ఆ ఏర్పాట్లు ఎవరు దాని సిస్టమ్ ఏంటి ఓ పక్కన యాప్ గవర్నమెంట్ సంబంధం లేకుండా చూస్తామంట రెండవది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లాగ సాధ్యం అవుతుంది మరి అదే ప్రభుత్వం చూస్తే దాంట్లో మళ్ళీ దాని మీద వివాదం కాదా జనాలు వెళ్ళాలా నామినేషన్ వేయాలా జనాలతో కలిసి వెళ్ళాలా ఉడవబడితే పట్టుకోవాలా అవసరమైతే ప్రతిపక్షాలందరూ కలవా లేకపోతే కనుక జనాలను వదిలేసేసి జనాల మీదకి దాడులకి వెళ్ళండి మా కార్యకర్తలు మా నాయకుడిని మాత్రం కాపాడుకోండి అంటే అట్టంట్రోల్డ్ రేపు పొద్దున చేంజ్ చేసి పెడతారు అక్కడ జనాలకి దౌర్జన్యం జరిగిన చోటను ప్రతిఘటించగల శక్తి ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది ఇదివరకు మనవాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేశారంటే అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే అది సరి చేసుకోవాలి కానీ కొత్త వైపుకి డైవర్ట్ చేసేసి వ్యవహారం అయితే కరెక్ట్ కాదు అడగడంలో తప్పలేదు ఆన్లైన్ నామినేషన్స్ అడిగితే ఆన్లైన్ ఓటింగ్ అడుగుదాం లేదంటే జనంలోకి వెళ్ళి చేయాలనేటువంటిది కోరుకుందాం